భరద్వాజ్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. దర్శకధీరుడు రాజమౌళి రీసెంట్గా ఒక కామెంట్ చేయడం జరిగింది గోల్డెన్ గ్లోబ్ అవార్డు తర్వాత. నాకు కూడా హాలీవుడ్కి వెళ్ళి వర్క్ చేయాలని ఉంది, కాకపోతే అక్కడికి వెళ్ళి ఎలా వర్క్ చేయాలి ఏంటనే తెలియదు. నాకు ఒక సహచరుడు ఒక పార్ట్నర్ ఉంటే బాగుంటుంది, ఒక ప్రముఖ దర్శకుడితో పనిచేద్దాం అనుకుంటున్నాను, త్వరలో ఆలోచిస్తున్నాను అని చెప్పడం జరిగింది సార్. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఆయన ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడాడు. గోల్డెన్ గ్లోబ్ హడావిడి అంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా భారత్ వస్తున్నారు వీళ్ళు. అవి వచ్చే క్రమం వచ్చిన తర్వాత ఆ టైంలో అన్నటువంటి మాటలేవు. అంటే అప్పటికే ఆయన ఈ ప్రయత్నాలన్నీ చేస్తోంది. అంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కావచ్చు, లేకపోతే న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డు కావచ్చు, ఇవన్నీ ట్రిబులార్కి రావటము, ఈయన హాలీవుడ్ ప్రముఖులతో మాట్లాడటము, ఇంటరాక్షన్స్, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఈ ప్రయత్నాలన్నీ అని చాలామంది అనుకున్నారు. ఆ రోజున యాక్చువల్గా ఆయన ప్రోగ్రాము తనని తాను తన టీంని అంతర్జాతీయ వేదికల మీద ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు ఆయన. అది ఒక ప్రోగ్రామ్గానే తీసుకున్నాడు, అది ఒక వ్యూహంలో భాగం. ఆయన అవార్డు కోసం డబ్బులు పెట్టాడు, ఇవన్నీ మాట్లాడారు చాలామంది, తప్పేం లేదు దానిలో. ప్రయత్నం చేయకుండా ఏది రాదు. ఆ ప్రయత్నం చేశాడు, అతను సాధించాడు. ఆస్కార్ బరిలోకి కూడా వెళ్ళింది సినిమా, బహుశా మేబీ దీనికి అవార్డు రావచ్చేమో కూడా చెప్పలేము. అయితే ఈ ప్రయత్నాలు అందరినీ ఎందుకు చేస్తున్నాడు ఆయన, ఇంత ఎందుకు కష్టపడుతున్నాడు, ఇంత వ్యూహం ఎందుకు పన్నుతున్నాడు, ఎందుకు అసలు అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి అంటే అంతర్జాతీయ సినిమాలోకి ఎంటర్ అవుతున్నాడు ఆయన. ఆ హాలీవుడ్ సినిమాలోకి ప్రవేశించాలి అనే కోరికతోనే ఈ ప్రోగ్రాం అంతా నిర్వహించాడు ఆయన. అయితే అధికారికంగా ఆయన ధృవీకరించలేదు ఇప్పటిదాకా, ఇప్పుడు ధృవీకరించాడు హాలీవుడ్లో సినిమా చేయటమే నా ఉద్దేశము అని. అది నెక్స్ట్ చేయబోతున్నటువంటి సినిమా అవుతుందా, దాని తర్వాత వెళ్తాడా అంటే నెక్స్ట్ సినిమాని ప్రపంచ స్థాయిలో రిలీజ్ చేయొచ్చు. మహేష్ బాబుతో ప్రాజెక్ట్ అనుకుంటున్నాడు ఆయన. దానికి ఒక క్రైమ్ నేపథ్యం ఉన్నటువంటి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే థ్రిల్లర్ అనుకుంటున్నారు. ఆ థ్రిల్లర్ కథతో ఆయన ప్రపంచ ఆడియన్స్ ముందుకు వెళ్ళొచ్చు. కానీ స్థిరమైనటువంటి హాలీవుడ్ సినిమా అంటే ప్రపంచ స్థాయి నటులను అందరినీ కలిపి ఒక ప్రపంచ సినిమా తీయాలి అనేది ప్రోగ్రాం. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వచ్చారు ఇప్పటివరకు. పాన్ ఇండియా సినిమాలో లోకల్ మార్కెట్లో ఇమేజ్ ఉన్నటువంటి అందరు ఆర్టిస్టులని కలిపి ఒక టీమ్గా రూపొందించి ఆ సినిమా తీశారు. అది ఇప్పుడు ప్రపంచ సినిమా అన్నప్పుడు ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి రకరకాల వాళ్ళకి కనెక్ట్ అయ్యేటువంటి ఆర్టిస్టులు ఎవరున్నారో చెక్ చేసి వాళ్ళందరినీ రోప్ చేసి వాళ్ళందరి కెపాసిటీస్కి తగ్గ కథని ఎంపిక చేసి దాన్ని ఒక చాలా బిగ్ వేలో చేయాల్సి ఉంటుంది. అంటే మామూలు ప్రయత్నం కాదు అది. ఆ ప్రయత్నం చేయడానికి సిద్ధపడుతున్నాను నేను అనే విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించాడు. అయితే ఇక్కడ నాకు ఇబ్బంది కాదు ఇండియాలో, కానీ హాలీవుడ్లో ఈ ప్రయత్నం చేయడానికి నేను ఒక్కడనే చేయగలనా అనేది ఒక సందేహం ఉంది నాకు అన్నాడు ఆయన. అంటే ఎవరినన్నా అసిస్టెంట్గా తీసుకోవటం అతను లేదు, తనతో పాటు కలిసి ట్రావెల్ చేసే ఒక హాలీవుడ్ ప్రముఖుడిని పక్కన పెట్టుకుని కథ నడిపించటమా, లేకపోతే వాళ్ళ పర్యవేక్షణలో తను చేయటమా, ఇవన్నీ ఉన్నాయి ప్రశ్నలు. ఆయన చెప్పినటువంటి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనకాల ఆయన జేమ్స్ కామెరూన్ని కలవటం ఉంది. కలిసి నా దేవుణ్ణి కలిశాను నేనని ఒక భక్తుడి స్థాయిలో మాట్లాడుతున్నాను నేను అన్నాడు ఆయన. మరి ఆ దేవుడు పర్యవేక్షణలో ఈయన హాలీవుడ్ సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా, దానికి సంబంధించిన చర్చలు ఏమైనా వాళ్ళ మధ్య జరిగాయా అనేది ఇప్పుడు అనుమానం ప్రపంచానికి. ఆయన్ని కలిసిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కాబట్టి ఎవరో ఒకరి సహకారం కావాలి అంటున్నాడు ఇక్కడ. అవును సార్. ఆ ఎవరో ఒకరి సహకారం జేమ్స్ కామెరూన్ ఉందా, జేమ్స్ కామెరూన్ కూడా ప్రపంచ సినిమాని లోకల్ లెవెల్కి తీసుకొచ్చేసి స్థానిక ప్రజల అంటే లోకల్ సినిమాలతో పోటీ పడే లెవెల్కి హాలీవుడ్ సినిమాని విశ్వవ్యాప్తం చేశాడు, ఎక్స్పాండ్ అయ్యాడు. గతంలో ఎలా ఉండేది, ఇంగ్లీష్ సినిమాలుగానే రిలీజ్ అయ్యేవి. ప్రతి ఊళ్ళోనూ ఇంగ్లీష్ సినిమాలు ఆడేటువంటి ఒక రెండు మూడు థియేటర్లు ఉండేవి. వాటిలో ఆ సినిమాలు వేసేవాళ్ళు, అది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వెళ్ళి సినిమా చూసేవాళ్ళు తప్ప ప్రతి ఒక్కడు వెళ్ళేవాడు కాదు. అందులో ఏవో యాక్షన్ సీన్స్ ఉన్నాయి, లేకపోతే సెక్స్కి సంబంధించిన సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయి,
అంటే వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు తప్ప విడిగా అదేదో ప్రోగ్రామ్గా వెళ్ళేవాళ్ళు కాదు. కానీ కొన్ని సినిమాలు అలా అట్రాక్ట్ చేసేవి. బ్రూస్లీ యాక్ట్ చేసినటువంటి ఎంటర్ ది డ్రాగను, రిటర్న్ ఆఫ్ ది డ్రాగను, ఆ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన హైపు, దాని తాలూకా వార్తలు పేపర్లలో రావటం, దాంతో బ్రూస్లీ టీషర్ట్లు వచ్చినాయి ఆ టైంలో. ఇవన్నీ ఒక మానియాగా మారి జనాలు ఆ సినిమాలు చూశారు. అలాంటివి అరుదు. కానీ ప్రతి సినిమాని స్థానిక ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రోగ్రాం మొదలైంది తర్వాత రోజుల్లో. మొదలై డబ్బుడ్ వెర్షన్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ డబ్బుడ్ వెర్షన్స్ రిలీజ్ అవడం మొదలుపెట్టిన తర్వాత లోకల్ మార్కెట్ జనాలు కూడా దానికి అట్రాక్ట్ అవుతున్నారు. ఇట్లా అవతార్ సినిమా ఆయన స్థానిక భాషల్లో తీసుకొచ్చి లోకల్ ఆడియన్స్ని తీసుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నటువంటి ప్రజల అలవాట్లు, ఆచారాలు, కట్టుబాట్లు, వాళ్ళ నాగరికతలు ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేలాంటి కథలు తయారు చేసుకుని చేస్తున్నాడు సినిమాలు. ఇంతకుముందు ఆ ప్రోగ్రాం లేదు హాలీవుడ్ వాళ్ళకి. కానీ ఇప్పుడు వాళ్ళు కాన్షియస్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేజర్ నాగరికతలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆహారం ఎలా ఉంటుంది దగ్గర నుంచి ప్రతిదీ అబ్జర్వ్ చేసి స్టడీ చేసి అవన్నీ కనిపించేలాగా సినిమా కథను డిజైన్ చేస్తున్నారు. దాన్ని ప్యాన్ వరల్డ్ సినిమా అంటున్నారు. ప్యాన్ వరల్డ్ కాదు, నిజానికి ప్యాన్ యూనివర్స్ సినిమా ఓకే అనుకుందాం. ఆ ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనువైనటువంటి కథ ఎంపిక చేసుకోవడంలో ఇప్పుడు ఉన్నాడు ఈయన. అది మహేష్ బాబు సినిమా పరిచయంగానే ఉంటుందా, లేకపోతే ఈ సినిమాతోనే ఆయన హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతాడా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఇది కనుక జరిగితే మహేష్ బాబు ప్రభాస్ ఎలాగైతే బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, ఈయన యూనివర్సల్ స్టార్ అవుతాడు. అయిన తర్వాత ఇతని రెమ్యూనరేషన్ హాయిస్తా భారీగా పెరుగుతుంది నెక్స్ట్ వెంచర్కి. నెక్స్ట్ వెంచర్ కూడా అక్కడికే వెళ్ళే ప్రయత్నం చేస్తుంది కాబట్టి సార్. మార్కెట్ విస్తృతమైంది కాబట్టి ప్రతి హీరో కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటాడు. సో ఈ హీరోలందరూ నెమ్మదిగా ప్రయాణం అక్కడికి మొదలు పెడతారు. మొన్నటిదాకా హిందీ మార్కెట్కి ప్రయాణం ఉంది, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశిస్తారు. ఈ ప్రోగ్రాం అంతటికి నిజంగా దర్శకుడు రాజమౌళే. ఇప్పుడు హీరోలందరి ఆలోచనలని సెట్ మైండ్ సెట్ను మారుస్తున్న కూడా రాజమౌళే. కాబట్టి ఆయన డైరెక్షన్లోనే ప్రపంచం నడుస్తుంది ఇప్పుడు. లోకల్ సినిమా ప్రపంచం అంతా కూడా ఆయన ఏం చేయబోతున్నాడు అనేది చాలా కాన్షియస్గా, క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ. అందుకని ఆయన ఆ మాట అన్నాడు, ఎవరితో సహకారం అయినా తీసుకునే అవకాశం ఉంది అని. అది కొంచెం హంబుల్గా చెప్పిన మాటే. కానీ ఆయన మొదటి సినిమా రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో వచ్చింది, స్టూడెంట్ నెంబర్ వన్. అవును సార్. కాబట్టి ఇప్పుడు కామెరూన్ పర్యవేక్షణలో ఈయన హాలీవుడ్ సినిమా తీస్తాడేమో అనే ఒక హింట్ ఇచ్చాడు. ఆ హింట్ నిజం కావచ్చు. ఆ సినిమా మహేష్ బాబుది అవుతుందా, నెక్స్ట్ అవుతుందా అనేది ఒకటే డౌట్. కానీ ఆయన ప్రపంచ సినిమాలోకి వెళ్ళిపోతున్నాడు, హాలీవుడ్కి వెళ్ళిపోతున్నాడు అనేది స్థిరం. ఆయన ఈ ప్రయత్నాలన్నీ చేసింది దానికోసమే. ఈ ప్రయత్నాలు వర్కౌట్ అయినాయి, సక్సెస్ అయినాయి. ఆయన రిజిస్టర్ అయ్యాడు, ఎవరిని కలవాలో వాళ్ళని కలిశాడు, మాట్లాడాడు, అయిపోయింది. ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాడు. ఈ రిలాక్స్ మూడ్లో ఒక స్క్రిప్ట్ అనుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దాన్ని అంతర్జాతీయ సినిమా అంటే హాలీవుడ్ లెవెల్లో ప్రపంచ ప్రజలందరినీ ఆకట్టుకునే పద్ధతిలో ఒక కథ డిజైన్ చేసుకుని మొదటి స్టెప్లో హిట్ కొడితే ఇక కంటిన్యూ అవుతుంది అది. ఈ పరిచయాలన్నీ వర్కౌట్ చేసుకుని ఎన్టీఆర్ లాంటి వాడు లేదా రామ్చరణ్ లాంటి వాడు కూడా వెళ్ళిపోవచ్చు హాలీవుడ్కి. దానికేమీ అడ్డుకట్టలు, గేట్లు లేవు. ఎక్కడ ఎవరి అవకాశాలు వారిది, ఎవరి ప్రతిభ వారిది, ప్రజలు అంగీకరిస్తే ఎవరైనా సూపర్ స్టారే. కాబట్టి మన స్టార్స్ మన స్టార్స్గా ఉంటారా లేకపోతే అంతర్జాతీయ తారాలుగా మారుతారా అనేది కూడా ఉంది ఇక్కడ. ఏదేమైనా రాజమౌళి ఈరోజు ఈ మాట చెప్పడం అనేది సినిమా ఇండస్ట్రీ చర్చించుకోవాల్సిన అంశం ఇది. తనని తాను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అంశం ఇది. ప్రపంచ మార్కెట్